తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా ఉన్నది ఉన్నట్టుగా నిబద్ధతగా నిజాయితీగా ఒప్పుకునే ఒక టీము అది కూడా వైసీపీకి ఉంది అంటే ఆ టీం ఎవరో కాదు వైసీపీ సోషల్ మీడియా టీం నిజంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక అంశానికి సంబంధించి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి గారి ఇష్యూ టోల్ ప్లాజా దగ్గర టోల్ విషయంలో ఆమె గొడవపడిన వివాదం ఏదైతే ఉందో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అంటే మన పార్టీ నేతే మన ప్రభుత్వానికి చెందిన ఒక చైర్పర్సనే ఆమెను రావాలి అనే ఉద్దేశం ఏ ఒక్కరిలో కూడా కనిపించట్లేదు సోషల్ మీడియా నేతలు ఇంకా కొంతమంది నేతలు కానీ నాయకులు కానీ ఈ విషయం మీద ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటున్నారు కొంతమంది వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం నిజాయితీగా తమ ఉద్దేశాన్ని బయట చాలా నిబద్ధతతో అంటే ప్రతి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో నేను చాలా అబ్జర్వ్ చేసింది చాలామందిని అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీని చూసి జగన్మోహన్ రెడ్డి గారిలోని నిబద్ధతను చూసి వీళ్ళు కూడా నిజాయితీగా ఉండాలనుకుంటారు వీళ్ళు కూడా అంతే నిబద్ధతతో పనిచేయాలనుకుంటారు అంతేకాకుండా అందరూ కూడా అలాగే ఉండాలనుకుంటారు మేబీ ఒక్కొక్కసారి అందుకనేమో చిన్న చిన్న వివాదాలను ఇరుక్కుంటూ ఉంటారు కానీ అదే కరెక్ట్ రైట్ చాయిస్ అనమాట నిజంగా ఈ విషయంలో రేవతి గారి విషయంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అయ్యుండి కూడా ఇటువంటి వాళ్ళని ఉపేక్షించొద్దు ఖచ్చితంగా శిక్షించాల్సిందే అసలు ఆమె చైర్పర్సన్ పదవికి అనర్హురాలు అంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు కొంతమంది అయితే అలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళు అసలు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే కాదు అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఇంక వాళ్ళ గురించి ప్రస్తావించడం అనవసరం ఎందుకంటే ఇటువంటిది జరిగినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆ చైర్మన్ పదవులో ఉండి ఆ హోదాలో ఉండి ఒక వంద రూపాయల టోల్ ఫీజు కోసం అంత గొడవ పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల్లో మొదలైన ఒక చర్చ ఆ నేపథ్యంలోనే ఆమె తర్వాత ఆ వివరణ ఇచ్చుకున్న ఆ వివరణ ఎవరు నమ్మసక్యంగా లేదు అనేది కూడా చెప్తున్నమాట ఆమె దగ్గర నిజంగా కార్డు ఉన్నా లేదంటే ఆమె డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నా అక్కడ కారుకి ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా ఇన్నున్నా సరే ఎమర్జెన్సీ వేలోంచి వెళ్ళిపోవాలి అని అనుకోవడం వెళ్ళిపోయినప్పుడు అక్కడ సిబ్బంది అడ్డుకుంటే పోను వెనక్కి వచ్చి మెయిన్ అందరూ వెళ్ళే దారిలో ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్లు వచ్చిన తర్వాత పెద్దగా టోల్ గేట్ల దగ్గర గంటల గంటలు క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా లేదు ఆమె అరగంట అక్కడ వివాదం పెట్టుకునే బదులు ఒకసారి కాలు కారు వెనక్కి యూటర్న్ తీసుకుని వస్తే కనుక రెండు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అందరూ వెళ్ళిన దారిలో అలా చేయకుండా అరగంట పాటు అక్కడ వివాదం పెట్టుకొని ఒక అక్కడ సిబ్బంది మీద చేయి చేసుకొని అంత నానా రచ్చ సృష్టించి చివరికి వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అరగంటలో ఒక మచ్చ తెచ్చే ప్రయత్నం అయితే జరిగింది దాన్ని సహించలేకపోతే ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందుకే ఇటువంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదు అసలు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ఉపేక్షించద్దు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న పోస్టులు చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే వైసీపీకి ప్రస్తుతం ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రభుత్వానికి ఇంత మంచి సోషల్ మీడియా టీం దొరికారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మించింది కావాల్సింది ఏముందనేది కూడా కొంతమంది చెప్తున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి